Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాంటి పని ఏపీలో చేసి ఉంటే ప్రతిపక్షాలు రచ్చరచ్చే. ఏపీలో రాజకీయాలు ఏ తీరున ఉన్నాయో తెలియంది కాదు. ముఖ్యంగా సీఎం జగన్ ను బద్నాం చేయడానికి విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు నిత్యం చర్చనీయాంశమే అవుతుంటాయి. కులం మతం ఇలా దేన్ని ఇక్కడ విపక్షాలు వదిలిపెట్టడం లేదు. జగన్ సీఎం అయిన కొత్తలో రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, రథం తగలబెట్టడం, ఆలయాల్లో చోరీలు వంటివి ఎన్నో జరిగాయి. హిందూ దేవాలయాల వద్ద యేసుక్రీస్తు శిలువ గుర్తులు ప్రత్యక్షం కావడం వంటి ప్రచారాలు సాగాయి. తనపై మతపరమైన దాడి జరుగుతుందని గ్రహించిన జగన్ అప్రమత్తమవడంతో క్రమేణా అవన్నీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కలకత్తాలో చోటు చేసుకున్న ఒక దృశ్యం ఏపీలో జరిగి ఉంటే ఎలాంటి పరిణామాలు తలెత్తేవో ఊహించలేం కూడా. ఇంతకీ కలకత్తాలో ఏం జరిగిందంటే, కలకత్తాలో ప్రసిద్ధమైన శ్రీభూమి దుర్గా పూజ సమితి అనే సంస్థ ఉంది. ఇది మన ఖైరతాబాద్ వినాయక సమితి లాంటిది. ఏటా ఘనంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటుంది. ఏటా ఒక్కో థీమ్తో భారీ పెండాల్ అంటే మండపం నిర్మిస్తుంది. దీనికోసం ఏటా ఒక థీమ్ను తీసుకుంటుంది. గతంలో బుర్జ్ ఖలీఫా, జగన్నాథ్ ఆలయం, బాహుబలి సెట్ ఇలాంటి థీములు తీసుకుంది. భారీగా ధన వ్యయం చేసి ఈ పెండాలను నిర్మిస్తారు. ఈ ఏడాది ఆ దుర్గా పెండాల్కి థీమ్గా సుప్రసిద్ధ వాటికన్ సిటీని తీసుకున్నారు. పెండాల్ మొత్తాన్ని వాటికన్ సిటీలో అద్భుతంగా తయారు చేశారు. బయట లోపల వాటికన్ సిటీ ఎలా ఉంటుందో అలాగే దింపేశారు. ఆఖరికి బయట భవనంపై సిలువ గుర్తుతో సహా రెడీ చేశారు. ఇది కలకత్తాలో జరిగింది కాబట్టి సరిపోయింది. అదే ఆంధ్రాలో జరిగి ఉంటే, ఇదిగో జగన్ ఇలా చేస్తున్నారు, జగన్ ప్రభుత్వంలో ఇలా జరుగుతోంది అంటూ నానాయాగి చేసి ఉండేవారు. జగన్ మతాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేవారు. విపక్షాలన్నీ కలిపి మూకుమ్మడిగా దాడి చేసి ఉండేవి. సూదిమున అంత అవకాశం కనిపిస్తే చాలు జగన్ను టార్గెట్ చేయడానికి రెడీగా ఉంటుంది ఓ వర్గం మీడియా. అలాంటి మీడియాకు ఇలాంటి అవకాశం దొరికితే ఇంకేమైనా ఉందా? నానాయాగి చేసేసి డిస్కషన్లు పెట్టేసి ఉండేది. కలకత్తాలో ఇలా జరిగింది కాబట్టి సరిపోయింది. ఇదే ఆంధ్రాలో జరిగితే విపక్షాల రచ్చతో రాష్ట్రం అట్టుడుగుపోయేది.